శ్రీ గురుభ్యో నమః. చంద్రమంగళ యోగము అక్టోబర్ 29వ తేదీన కుజగ్రహాన్ని, చంద్రుణ్ణి, ఈ రెండు గ్రహాలని ఒకే బిందువు దగ్గర ఉండటం మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. దీని గురించి కొంచెం లోతైనటువంటి విశ్లేషణ అందించబోతున్నాను. వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అక్టోబర్ నెలలో మనం చూసాం కదా, అప్పుడు మీనరాశిలో ఉన్నాడు. దానికంటే ముందు ఏం జరిగింది అనేది చెప్తాను. ఆగస్టు నెల 16వ తేదీన మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు మేషరాశిలోకి వచ్చాడు. మీనరాశి అనేది ఒక జలరాశి, మేషరాశి అగ్నిరాశి. ఆగస్టు 16న జలరాశిలో నుంచి అగ్నితత్వ రాశిలోకి వచ్చాడు. అక్టోబర్ 4వ తేదీన తిరిగి అగ్నితత్వం నుంచి జలంలోకి వెళ్ళాడు. తిరిగి డిసెంబర్ 24వ తేదీన జలరాశి నుంచి మళ్ళీ అగ్నితత్వంలోకి వస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళేది ఉంది, ఇంకా ముందుకే నడుస్తుంటాడు. అంటే ఆగస్టు 16, అక్టోబర్ 4, డిసెంబర్ 24 మూడు సార్లు గండాంతం జరిగింది అంటారు. అంటే మేషరాశికి, మీనరాశికి మధ్య ఉండేటువంటి సంధిస్థానం. అందుకే గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఒక ఇనుప కడ్డీని బాగా వేడి చేసి ఆ తర్వాత కడ్డీని తీసుకుపోయి నీటిలో పెడితే, అంటే జలంలో పెట్టినప్పుడు ఈ ఉష్ణం వలన కడ్డీ ఏమవుతుందంటే అక్కడంతా కూడా శబ్దాలుగా ప్రారంభమై కొంత అలలాగా వచ్చేస్తుంది నీరు. అదే ఇటీవల కాలంలో జరిగింది. అక్టోబర్ 4వ తేదీన జలరాశిలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళిన కారణంగానే భారీ వర్షాలు విపరీతంగా, దానికి తోడు కొన్ని చోట్ల సునామీలు, భూకంపాలు, ఇవన్నీ కుజగ్రహ ప్రభావమే. ఈ వివరమే గతంలో ఒక డిబేట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరగబోతున్నది, డిసెంబర్ 24వ తేదీన ఆయన జలరాశి నుంచి అగ్నిరాశిలోకి వచ్చేస్తాడు. ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పోతుంటాడు. వెళ్ళేసి కుజుడు తన రాశి ప్రక్క రాశిలోనే రాహు ఉంటాడు. రాహువుకి కుజుడికి పరస్పర శత్రుత్వం ఉంది. సో తిరిగి నవంబర్ 25వ తేదీన చంద్రుడు, కుజుడు కలుస్తారు. నెక్స్ట్ డిసెంబర్ 23వ తేదీ కలుస్తారు. నెక్స్ట్ 2022 జనవరి 20 కలుస్తారు. తర్వాత ఫిబ్రవరి 19 కలుస్తారు. మార్చి 19న రాహువు, చంద్రుడు, కుజుడు ముగ్గురు కలుస్తారు. అంటే మార్చి నెల 19వ తేదీ దగ్గర నుంచి నెలాఖరు దాకా కుజరాహువుల యొక్క సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. మరి ఏంటి, మన కారకుడు చంద్రుడు, మరి శరీరంలో మనకు రక్తం ఉంది, దానికి తోడు ఒక వేడి ఉంది. ఈ ఆవేశాలకు ఆవేశాలు వస్తుంటాయి కొంతమందికి, దానికి అధిపతి కుజుడు. కనుక నవంబర్ 25, డిసెంబర్ 23, జనవరి 20, ఫిబ్రవరి 19, మార్చి 19, మార్చి 19వ తేదీన రాహువు, కుజుడు, చంద్రుడు అందరు కలుస్తారు. కనుక దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశులపైన ఉంటుంది. కనుక నేను కొంత రహస్య సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నా. ఆ సమాచారం ఏమిటో కొంచెం ఆలోచన చేయండి. రహస్య సమాచారం అంటే ఇప్పుడు తెలియజేస్తే ఆ వీడియో అందరూ చూస్తారు, అది రహస్యమేం కాదు. కానీ మీ వంతు కర్తవ్యంగా మీ మనసులో కొన్ని ఆలోచనల్ని సెటప్ చేయాలి. ఆ విధంగా సెటప్ చేస్తూ నేను చెప్పేటువంటి ఈ తేదీల్లోనే, అంటే నవంబర్ 25, డిసెంబర్ 23, 2022 జనవరి 20వ తేదీ, ఫిబ్రవరి 19వ తేదీ, మార్చి 19వ తేదీ చక్కగా చూడొచ్చు. మేఘాలు ఏమీ లేకుండా ఉంటే ఆ రోజున మీ మనసు ఎక్కడ కల్మషాలు లేకుండా ఉండాలి, ఆవేశాలకు వెళ్లకుండా ఉండాలి. ఆ రోజు సాయంకాలం ఆయా తేదీల్లో సాయంకాల సమయంలో ఆ గ్రహాలను వీక్షించే సమయంలో వీలెంతవరకు 10 గంటల లోపలే చూడటానికి ప్రయత్నం చేయండి. దేవీ ఖడ్గమాల స్తోత్రం ఉంది, ఆ దేవీ ఖడ్గమాలని పఠించండి. పఠిస్తూ
కొన్ని ఆలోచనలు మనసులో పెట్టుకోండి. ఆలోచనలు ఏమిటంటే, ఇప్పుడు ఒక వెహికల్ కొనాలనుకుందాం, దానికి కూడా ఒక రహస్య ఆలోచన అనేది అవసరం. కనుక అది ఎలాంటి ఆలోచనలు అనేవి చాలా వెరీ సింపుల్గా తెలియజేస్తాను, ఆ ప్రకారంగా పాటించండి. దీనికి ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు, కానీ ఇప్పటి నుంచే ప్లానింగ్లో ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి, చక్కగా అనుకూలతలు కలుగుతాయి. ఇక ఏమిటో, ఆ రహస్య సమాచారం ఏమిటో తెలియజేస్తారు. విన్నారు కదా, ఇక వృశ్చిక రాశులు ఉన్నటువంటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 29 చంద్రమంగళాన్ని వీక్షించి ఉంటారు. ఆ మంగళుడు ఎవరో కాదు, మీ రాశికి హెడ్. ఇక నవంబర్ 25, డిసెంబర్ 23, జనవరి 20, ఫిబ్రవరి 19, మార్చి 19 ఈ తేదీల్లో తిరిగి మళ్ళీ చంద్రమంగళంని ఒకసారి దర్శించండి. అవకాశం ఉన్నంత మేర దర్శించండి. ఒకవేళ మేఘాలు కమ్ముకొని దర్శించలేని పరిస్థితి ఏర్పడిందనుకో, వరీ కాకండి. ముఖ్యంగా 5 డేట్స్లో రాత్రి సమయంలో 8 నుంచి 10 లోపల ఎప్పుడో మీకు అవకాశం ఉన్న సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఆ తల్లిని ప్రార్థించండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా చదువుకోండి. అయితే ఇంకా ఇంతకీ అసలు విషయానికి వద్దాం. ఏమిటి మీ గురించి మీరు తెలుసుకోవాల్సినవి? మీకు ఏమైనా ఆరోగ్యం బాగలేదా, లేక ఏమైనా శారీరక సంఘర్షణలు గురవుతున్నారా, మానసిక సంఘర్షణలు గురవుతున్నారా, లేక ఏదన్నా చిన్నపాటి భారం ఏదన్నా మీకుందా, రుణభారం కానీ, అనారోగ్య భారం కానీ, శత్రుభారం కానీ ఏదన్నా ఉందా, గమనించండి. మరి అనారోగ్యం ఉంటే దాచుకోవడానికి లేదు కదా, డాక్టర్ దగ్గరికి పోవాలి, డాక్టర్కి చెప్పాలి. సరే రుణభారం ఉన్నా దాచుకోవచ్చు, నాకు ఇంత అప్పు ఉందని చెప్తే అందరూ చూసి ఇంత అప్పు ఉందా అనుకుంటారు. కనుక రుణభారమైన, శత్రుభారమైన వీటి గురించి మీరేం ప్రస్తుతం పెద్దగా ఆందోళన చెందవద్దు. ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏదో సమస్య వస్తుందని కాదు, కొంతవరకు ప్రస్తుతం అసలే కోవిడ్ రోజులు, బయట ఎక్కడ తిరగాలన్నా చాలా జాగ్రత్తగా తిరగాలి. ముఖ్యంగా మీ రాశిలోనే కేతు ఉన్నాడు, ఈ కేతువే ఇంత దూరం తీసుకొచ్చింది. తిరిగి మీ రాశి నుంచి బయటికి వెళ్తాడు ఆయన, ఇప్పుడు అలా వెళ్ళడు, 2022 వెళ్తాడు ఆయన. కనుక మీరేం చేయాలి, ఆరోగ్య అంశాలపైన అధికంగా శ్రద్ధ పెట్టాలి. మీరు శ్రద్ధ పెడుతున్నట్టుగా మీకు తప్ప ఎవరికి తెలియకూడదు. డాక్టర్కి పోతారనుకోండి, అది వేరే విషయం, శ్రద్ధ పెట్టినట్టు తెలియకూడదు, అది మనసులో ఉంచుకోండి. ఇక రాబోయేటువంటి 2021లో మనమేమిటి, మన ఆరోగ్యం ఏమిటి? ఆరోగ్యంగా ఉంటేనే భాగ్యాన్ని పొందగలం, ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఉద్యోగం చేయగలం, ఆరోగ్యంగా ఉండగలిగితేనే వ్యాపారాలు చేయగలం, ఆరోగ్యంగా ఉండగలిగితేనే 10 మందిలో చలాకీగా తిరగలం. కనుక అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలి. ఈ అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాల్లో మీరు దాచిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ అనారోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాచిపెట్టుకోవద్దు. వీలైనంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి. ఈ మానసిక శారీరక సంఘర్షణకు లోను కాకుండా కొంచెం మంచి నిర్ణయాలు తీసుకోండి, ఆ నిర్ణయాలు దాచిపెట్టుకోండి. ఇక మీ ఆరోగ్య వ్యవహారాల మీద ఏ నాటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి శ్రద్ధ పెట్టారు అనేటువంటి కొంచెం మనసులో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయేటువంటి 2021 మార్చి 19వ తేదీన కుజుడు, రాహువు, చంద్రుడు కలవబోతున్నారు. కనుక మీరు కుటుంబంలో పెత్తనం చెలాయించే వ్యక్తిగా ఉన్నారనుకుందాం, కాసేపు మీదే పైమాటగా పై చేయిగా ఉన్నదని కాసేపు అనుకుందాం. కానీ మార్చి 1వ తేదీ నుంచి మీ పెత్తనం చేయటానికి చెలాయించడానికి అవకాశాలు తగ్గే సూచనలు ఉన్నాయి. మీ పప్పులు అడకము అంటారు ఎదుటివారు, మరి ఎట్లా? మీరు ఎవరిని కట్టడి చేయకుండా
మన పార్టీకి మనం జాగ్రత్తగా ఉందామన్నా కూడా పప్పులు ఉడకవు. కనుక మార్చి 1వ తేదీ నుంచి మన మీద పెత్తనం చెలాయించే వాళ్ళు వచ్చి రావచ్చు, కుటుంబంలో రావచ్చు, సొసైటీలో రావచ్చు, వ్యాపార సంస్థలు రావచ్చు, ఉద్యోగాలలో రావచ్చు, ఉపాధి రంగాల్లో రావచ్చు. కనుక పై పెత్తనం చెలాయించే వాళ్ళు వచ్చినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కనుక ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోండి, ఎలా చేస్తాం ప్లాన్, వాడు రాకుండా కాపాడగలమా? మీరు కనుక ప్లానింగ్ చేయాలా, చేసుకోవాలి. మన అవసరాలు కొంతవరకు ఉన్న అవసరాన్ని, మరింత అవసరాలని క్రియేట్ చేస్తూ పనులు చేయగలిగినప్పుడు మన ఉద్యోగాలకు ఢోకా ఉండదు, మన వ్యాపారాలకు ఢోకా ఉండదు, మన పెత్తనాలకు ఢోకా ఉండదు. కనుక మార్చి 1 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. అసలే ఫిబ్రవరి అంతా కూడా భారతదేశ పరిస్థితి బాగలేదని గత డిబేట్ వీడియోలో చెప్పడం జరిగింది. కోవిడ్ తారాస్థాయిలోకి వెళుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి, సెకండ్ వేవ్ రన్ అవుతున్న వార్తలు వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ చూపండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, ఉద్యోగ వ్యవహారాది అంశాల పని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. రాబోయే సంవత్సరాల్లో ముఖ్యంగా 2022 విజన్ 2021 కూడా ఉంది ఇప్పుడు మనకు, ప్రత్యేకంగా మీకు మాత్రమే విజన్ 2022 2022 మనం ఇలా ఉండాలి, మన డెవలప్మెంట్స్ ఇలా ఉండాలి, మన ఆరోగ్యం ఇలా ఉండాలి, మన కెరీర్ ఇలా ఉండాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉండాలి, మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా ఉండాలి అనేది 2022 సంబంధించినటువంటి ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ని రహస్యంగా ఉంచుకోండి ఇప్పటి నుంచే. అంతముందు అవసరమా సిద్ధాంతి గారు అనుకోతే అవసరమే అని చెబుతున్నాను. 42 సంవత్సరాల జ్యోతిష్ శాస్త్రంలో అనుభవంతో కొన్ని విషయాలు చెబుతున్నాను. అక్కడ చంద్రుడు కుదురు కనబడుతున్న ఏ ఒక్క సిద్ధాంతి చెప్పలే, ఎక్సెప్ట్ గార్గే సిద్ధాంతి. ఇంత లోతైన విశ్లేషణ ఎందుకు ఇస్తున్నానంటే ముందుగా జాగ్రత్త పడతారని. కనుక 2022 బేస్ చేసుకొని ఆ 2022 ఏం చేయాలనుకుంటున్నారో అనేది మనసులో పెట్టుకోండి. ఒకవేళ బాగా ముఖ్యులుగా చెప్పవలసిన వ్యక్తులకి ఉంటే వారికి చెప్పిన కారణంగా మనకి ఏదన్నా లబ్ధి ఉంటుంది అని కనుక మీ మనసుకు అనిపించినప్పుడు మాత్రమే సుమా వారితో చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. సో డెవలప్మెంట్స్కి శ్రీకారం చుట్టండి, ఆరోగ్య భంగాలు లేకుండా చూసుకోనండి. మీదే పై చేయిగా ఎల్లప్పుడూ ఉండాలనే నిర్ణయం ఉంటుంది కనుక ఆ నిర్ణయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో మీ హవా కొనసాగాలని కూడా నిత్యం కోరుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. శుభం.